హాయ్ వ్యూవర్స్, 8 వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం ఒక్క రోజు మాత్రమే టైం ఉంది. సో ఈ రోజు నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయిపోతాయి, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవడానికి తప్పకుండా మీరు ఓట్ చేయండి. ఇక నిన్నటి వరకు ఎలిమినేషన్ లో ఒక క్లారిటీ అయితే ఉండింది, కానీ చివరి రోజు వచ్చేసరికి ఓటింగ్ గందరగోళంగా మారింది. ఇక ఈ వీక్ వర్స్ట్ పర్ఫార్మర్ గా ఆదిత్య జైలుకి వెళ్లడం జరిగింది. మీ ఒపీనియన్ ప్రకారం బాలాదిత్య ఈ వీక్ వర్స్ట్ పర్ఫార్మరా కాదా అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ శ్రీహాన్ వీరిద్దరే కాన్స్టాంట్ గా ప్లేసెస్ లో ఉన్నారు. ఇక రిమైనింగ్ అన్ని ప్లేసెస్ లో చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. ఇక నిన్నటి వరకు డేంజర్ జోన్ లో ఉన్న సూర్య సేఫ్ జోన్ లోకి వెళ్లిపోగా ఈ రోజు ఓటింగ్ లో ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కరు డేంజర్ జోన్ లో కనిపించడం వల్ల ఓటింగ్ టోటల్ గా గందరగోళంగా మారింది. అంటే నిన్నటి నుంచి డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతుండటంతో ఒక్కొక్కరు ఒక్కొక్క సైట్ లో సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతూ ఉన్నారు. సో ఈ రోజు ఓటింగ్ కి లాస్ట్ డే కాబట్టి టాప్ కంటెస్టెంట్స్ అయిన రేవంత్ శ్రీహాన్ వీరిద్దరి ఓటింగ్ తప్పకుండా స్ప్లిట్ అవుతాయి. సో ఎవరి ఓట్స్ ఎవరికి స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉందనేది మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. చివరి రోజు వచ్చేసరికి ఆదిరెడ్డి కూడా కొన్ని సైట్స్ లో డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజు ఎపిసోడ్ ఆదిరెడ్డికి బాలాదిత్యకి ప్లస్ కాబోతూ ఉంది. ఆదిరెడ్డి కూతురు బర్త్డే వీడియో ప్లే చేయడం, అలాగే ఆదిత్యకి వర్స్ట్ పర్ఫార్మర్ రావడం, ఈ రెండు కూడా ఈ రోజు ప్రోమోలో రావడంతో అప్పటి నుంచి వీరిద్దరికి ఓటింగ్ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఇక అన్ని ఓటింగ్ పోల్స్ లో ఓవరాల్ గా రాజే ఎలిమినేషన్ జోన్ లో ఉన్నాడు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.